నా బీర్జల రెండు క్రిందకి జారి ఉన్నాయి. అలా ఉండటం వల్ల ముందు ముందు ఏమైనా సమస్యలు ఉంటాయా? ఏమీ ఉండవు. బీర్జాలు ఎవరికైతే కింద జారి ఉంటాయో వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. బీర్జాలు ఎప్పుడు కూడా కొద్ది జారి ఉండేలా కనిపించాలి. ఎందుకు అసలు జారి అవుతాయంటే, మన శరీరంలో టెంపరేచరు ఎప్పుడు 98.6 ఉంటుంది. ఆ టెంపరేచర్ కంటే బీర్జాలకి 102 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ ఉండాలి. అప్పుడే టెస్ట్కి సార్ పక్క చక్కగా పనిచేస్తాయి. బీరికైనా చక్కగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అసలు చల్లదనం కావాలి. శరీరంలో హీట్ కంటే బీర్జాలకి హీట్ తక్కువగా ఉండాలి. అందుకోసం ఎప్పుడైతే బాడీ కొద్ది హీట్ ఎక్కడ ఉంటుందో ఇల్లుగుంటుందో దానికోసం బీర్జాలు కిందకి సాగి ఉంటాయి. ఎప్పుడు వీళ్ళందరూ ఎక్కువ టైము శీతాకాలంలో మేము చూస్తాం బీర్జాలు బిర్రుగా బంతిలా తయారవుతాయి. ఎందుకని మరి చలిగా ఉందని ముడుచుకుంటాయి. రకాల మామూలు రోజుల్లో కూడా కిందకే ఉంటాయి. అదే ఆ రెగ్యులేషన్. చాలామంది అనుకుంటారంటే బంతిలాగా బిర్రుగా ఉండాలి. తప్పు. అసలు ఉండవు. ఉన్నా ఉంటే తప్పు కూడా. కేవలం శీతాకాలంలోనే చల్లగా ఉన్నప్పుడు చలి వేసినప్పుడే అవి బయటకు బిగుసుకుంటాయి అన్నమాట. అంటే అది జబ్బెం కాదు, డిఫెక్ట్ కాదు, అక్కడ ఉన్న జారడం కాదు. అసలు అది న్యాచురల్, సహజంగా ఉండాల్సిన పద్ధతి అంత. మనం సహజంగా ఉండాల్సిన పద్ధతిని మర్చిపోయి అది బీర్జాలు జారిపోయి అనుకుంటాం. బీర్జాలు జారిపోవడం కాదు, అది నార్మల్ సహజమైనది ఏంటి, దాని గురించి ఆలోచించడం అనవసరం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videos kosam ma channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.